సద్గురునాథని శరణమయ్యప్ప. మనకు గురునాథుడు సర్వశుభాలను చేకూర్చేవాడు, యోగీశ్వరుడు అయినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన సారమే గీతాసారం. ఆ గీత మార్గశిరశుద్ధ ఏకాదశి రోజున మనకు ప్రచారంలోకి వచ్చింది. స్వామివారి ద్వారా అర్జునుడికి, అర్జునుడి ద్వారా మనకు లోకంలో విహితమైంది, బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ యొక్క గీతా జయంతి ఈ డిసెంబర్ 8వ తేదీ నాడు మార్గశుద్ధ ఏకాదశి ఆదివారం రోజున మనము ఆచరిస్తున్నాం. కాబట్టి ఉదయపూట ప్రతి ఇంటి దగ్గర కూడా కాషాయ ధ్వజం, ఓంకార ధ్వజాన్ని అధిరోహణం చేసి, ధ్వజారోహణం చేసి అందుబాటులో ఉన్నటువంటి గోసేవ, గోవులకు దాన గ్రాసము ఇవన్నీ కూడా మనం సమర్పించుకోవాలి. నీళ్లు అవి లేని పక్షం ఉంటే మనకు అందుబాటులో ఉన్న గోశాలకు వెళ్ళి అవి ఆ సేవ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సాయంకాలం సమయం, సూర్యాస్తమయ సమయంలో కార్తీక పౌర్ణమి నాడు మనం ఎలాగైతే దీపోత్సవాన్ని నిర్వహించాము, అదేవిధంగా ఈ యొక్క 8వ తేదీ నాడు సాయంత్రం నాడు అందుబాటులో ఉంటే దేవాలయాలు, మందిరాలు, మఠాలు ఇవే కాకుండా మనకు సొంత ఇంట్లో అయినా పర్వాలేదు, ఎన్ని దీపాలు వీలుంటే అన్ని దీపాలు వెలిగించవచ్చు అపరిమితంగా. దానికి ఒక లెక్క అంటూ లేదండి, 3 దీపాల నుంచి ఎన్ని అనేవి వెలిగించవచ్చు. వెలిగించినట్టయితే అది మన ఉప గ్రామంలో కనీసం 1 దీపోత్సవంగా, భక్తజన 1 దీపోత్సవంగా మారుతుంది. దీనివల్ల మనం తరిస్తాం, మనల్ని తోపాటు చూసిన వాళ్ళందరూ తరిస్తారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజేష్ దేశపాండే గారు, గురుస్వామి గారు చాలా ఇతోతికంగా సేవ చేస్తున్నారు, గోసేవ చేస్తున్నారు. తర్వాత దాంతోపాటు శబరిమల అయ్యప్ప సేవా సమాజం, ఆ శబరిమల అయ్యప్ప సేవా సమాజంలో కూడా మా యొక్క ప్రధాన కార్యదర్శి గారు నాయని బుచ్చిరెడ్డి గారు, గురుస్వామి గారు వారు, వారు సెంట్రల్ కమిటీ మెంబరు, రాష్ట్ర శాఖ కార్యదర్శి గారు, అందరికీ కూడా హితోభిలాషి. వారు కూడా దీన్ని ప్రచారంలో చాలా తీసుకెళ్తున్నారు, గ్రామాల్లో కూడా తీసుకెళ్తున్నారు. ఈ మహాయజ్ఞంలో మీరందరూ కూడా మాతో పాటు సమిధిగా ఉపయోగపడి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం.